మహేష్ బాబు ఫ్యాన్స్కి రెండు గుడ్ న్యూసెస్ అయితే వచ్చాయి. ఆ న్యూసెస్ విన్న తర్వాత ప్రతి ఫ్యాన్ కూడా చాలు, ఈ మాత్రం చాలు అని అయితే అంటారు. ఆ న్యూసెస్ ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయకుండా టాపిక్లకి తెలిపోదాం. ముందుగానే మనం గుంటూరు కారం కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. వచ్చిన టాక్కి 25% కూడా రికవర్ చేయదు, అది ఇది అని కామెంట్స్ వినిపించాయి. కానీ గుంటూరు కారం రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 75% కలెక్షన్స్ని రాబట్టుకుంది. అంటే మనకి ఇంకా 25% కలెక్ట్ చేస్తే మూవీ బ్రేక్ ఇవన్ అయితే కంప్లీట్ అవుతుంది. హైదరాబాద్ బుకింగ్స్ పక్కన పెడితే ఆంధ్ర ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఏరియాలో ప్రతి షో కూడా హౌస్ఫుల్తో నడుస్తుంది. ఆంధ్ర మార్కెట్ని ఇంతకుముందు ఎప్పుడో చూసాం, మళ్ళీ గుంటూరు కారంకి ఆ రేంజ్లో హౌస్ఫుల్స్ అయితే పడుతున్నాయి. ఇంకా సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసరికి మహేష్ గారు కన్ఫర్మ్ చేశారు రీసెంట్ ఇంటర్వ్యూలోని గుంటూరు కారమే తన రాష్ట్ర రీజనల్ మూవీ అని. అందులో కొత్త ఏముంది అందరికీ తెలిసిందే కదా అని అనుకోవచ్చు, కానీ మహేష్ గారికి తెలుగు సినిమా అంటే ఎంత ఇష్టం అంటే అందరూ పాన్ ఇండియా మూవీస్ వైపు వెళ్ళా మహేష్ గారు మాత్రం ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసారు. సో మనకి రాజమౌళి గారి మూవీ తర్వాత మళ్ళీ ఎక్కడ రీజనల్ మూవీస్ చేస్తారని ఫ్యాన్స్ అందరికీ చిన్న టెన్షన్ అయితే ఉంది. కానీ లేటెస్ట్ ఇంటర్వ్యూలోని ఇదే తన లాస్ట్ రీజనల్ మూవీ అని, రాజమౌళి గారితో మూవీ తర్వాత తను కూడా పాన్ ఇండియా మూవీస్ లిస్ట్లో చేరుతానని అయితే చెప్పారు. ఈ రెండు న్యూసెస్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాయని అనుకుంటున్నాను. ఈ న్యూసెస్ మిగతా ఫ్యాన్స్కి తెలియాలంటే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.